ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో పాటు రాబోయే శాసనసభ లోక్సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఇవాళ రేపు సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హర్దీష్ కుమార్, అజయ్ వాల్తో తదితరులు ఈ సమీక్షను హాజరుకానున్నారు. విజయవాడలోని నవోటెల్ హోటల్లో 2 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. అలాగే జిల్లాల వారిగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తదితరులపై జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తదనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈసీఐ బృందం చర్చించనుంది. అలాగే రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16 ముగియనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో పాటు రాబోయే శాసనసభ లోక్సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరవుతున్నారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఎన్నికల ప్రక్రియ మొదలైంది అని చెప్పాలి. ఈ రోజు ఏపీ ఎన్నికల కేంద్ర బృందం ఈరోజు ఏపీకి రానున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి పూర్తి సమావేశం కూడా నిర్వహించే అంశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ ఎన్నికలు జరగాల్సిన తీరుపై కూడా ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశం విజయవాడ నోవాటెల్ హోటల్లో నిర్వహిస్తారు. దీనికి తోడుగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు వాళ్ళందరితో కూడా ఈరోజు సమావేశమై ఎన్నికలు ఏ విధంగా జరపాలి వాటి అంశంపై కూడా ఒక పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎన్నికలకు కేంద్ర ఎన్నికలకు సంబంధించి మొత్తం ముగ్గురు అధికారులు రావచ్చారు. దీనికి సంబంధించి ఈసీఐ అయితే ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సంఘానికి అందరికి కూడా ఈసీఐ ఈ రోజు ప్రత్యేకంగా కూడా ఒక సమావేశం నిర్వహించి దానికి దిశ నిర్దేశం కూడా చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ప్రధానంగా ఎందుకంటే ఈ జూన్ 16 ఏపీ అసెంబ్లీ గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికలు అటు పార్లమెంట్ కానీ, అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి ఎన్నికల అంశాలు కానీ ఏ విధంగా నిర్వహించాలి, తీసుకోవాల్సినటువంటి అది ఎట్లా ఏ విధంగా తీసుకోవాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధాన అంశం కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా ప్రతిపక్ష నాయకులు ఇక్కడ జరుగుతున్నటువంటి ఓట్ల అవకతవకలపై గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి ఒక బృందం కూడా ఆ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం జరిగింది. కలిసి ఇక్కడ ఎవరైతే పార్టీకి అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళందరి ఓట్లు కూడా తీసేశారని చెప్పేసి అక్కడ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క సమావేశంలో చర్చ కూడా జరిగే అవకాశం కనపడతా ఉంది. చర్చ జరిగిన తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఓటర్ల జాబితా ఏదైతే ఉందో ఓటర్ల జాబితా కూడా ఆ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే చనిపోయిన వారి ఓట్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఓట్లు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చనిపోయిన వ్యక్తుల ఓట్లు కూడా కొనసాగించి వాటిని రిగ్గింగ్ చేయడానికి కూడా అధికార పక్షం
చూస్తా ఉన్నారని చెప్పేసి కూడా గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఈ యొక్క ఎస్పీలతోటి అదేవిధంగా కలెక్టర్లతోటి ప్రత్యేకంగా ఈ సమావేషంలో చర్చించే అవకాశం కనపడతా ఉంది. బూతుల వారిగా కూడా మొత్తం ప్రత్యక్షంగా ఎన్ని ఎవరు ఓటర్లు ఉన్నారు, ఓటర్లు ఇంటికి ఎంత మంది ఓటర్లు ఉన్నారో, ఆ ఇంట్లో ప్రస్తుతం వాళ్ళంతా లైవ్ లో ఉన్నారా లేరా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ ఓటర్ల జాబితా కూడా ఇక్కడ ఉందా అనే అంశాలపై కూడా కీలకంగా ఈ యొక్క చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి కూడా ఎన్నికల నగర మోత మోగన ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సీరియస్ గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఎలక్షన్ కూడా ప్రశాంత వాతావరణంలో జరిపే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సమావేశంలో కలెక్టర్లతో చర్చించే అవకాశం కనబడుతుంది. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క సమావేశం కొనసాగుతూ ఈ యొక్క సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశం 2 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనబడతా ఉంది. 2 రోజుల పాటు ఈ యొక్క సమావేశం నిర్వహించి ఆ తర్వాత తదుపరి చర్య ఏందనేది కూడా ఎన్నికల సంఘం ముందుకు పోయే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.